ఒక చిన్న గుండు సూదితో మన భూమి మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చని మీకు తెలుసా? గాంధీ గారికి మన ఈ జాతీయ జెండా అంటే నచ్చేది కాదంట. అలా ఎందుకో తెలుసా? ఒక కంపెనీ సీఈఓ బ్యాంక్ అకౌంట్ నుంచి స్కామర్లు ఓటీపీ లేకుండా 16 లక్షలు దోచుకున్నారు. ఎలాగో తెలుసా? రీజన్ లేకుండా బయట పబ్లిక్లో ఒక అమ్మాయి మనల్ని కొడితే మనం ఆమెను తిరిగి కొట్టొచ్చా? లేదా ఆమె పైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోవచ్చు? ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఒక అమ్మాయి రీజన్ లేకుండా మిమ్మల్ని పబ్లిక్లో ఇబ్బంది పెట్టినా కొట్టినా కూడా తిరిగి వాళ్ళ పైన చేయి చేసుకోకండి. మీ అందరికీ తెలుసు, పబ్లిక్లో మీరు అమ్మాయి పైన చేయి చేసుకుంటే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి మిమ్మల్ని కొడతారు, తప్పు అమ్మాయిదైనా సరే. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. మీకు ఈ జొమాటో కేసు అండ్ పబ్లిక్గా ఒక అమ్మాయి డ్రైవర్ని కొట్టిన కేసు గురించి తెలిసి ఉంటుంది. మరి ఇలాంటి అమ్మాయిలకు ఎలా బుద్ధి చెప్పాలంటే కేసు ఫైల్ చేయండి. సెక్షన్ 323 ఐపీసీ కింద కేసు బుక్ చేస్తే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది. అదే ఐపీసీ 504 ప్రకారం కేసు బుక్ చేస్తే ఈ అమ్మాయిలకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం అమ్మాయిలు మిమ్మల్ని రీజన్ లేకుండా ఇబ్బంది పెడితే అలా ఊరికే వదిలేయకండి. అండ్ అమ్మాయిలు, మేము అమ్మాయిలం, ఎవరిని ఏమన్నా మాకేం కాదు, పోలీసులు కూడా మా సైడే ఉంటారు అనుకోకండి. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. వేల సంవత్సరాల నుంచే మనుషులు అమరులయ్యేందుకు ఎంతగానో ట్రై చేస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా మరణాన్ని జయించేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అయితే అందులో భాగంగానే 2009 సైబీరియాలోని మంచు పర్వతాల కింద సైంటిస్టులకు 35 లక్షల సంవత్సరాల పురాతనమైన ఒక బ్యాక్టీరియా బాసిల్లస్ ఎఫ్ దొరికింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది జీవుల ఆయుష్ను పెంచగలుగుతుంది. శాస్త్రవేత్తలు ముందుగా ఈ బ్యాక్టీరియాను ఎలుకల్లో ప్రవేశపెట్టారు. దాంతో ఎలుకలు సాధారణం కంటే ఎక్కువ సంవత్సరాలు జీవించాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన ఒక రష్యన్ సైంటిస్ట్ కొన్ని సంవత్సరాల కింద ఈ బ్యాక్టీరియాను తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు. దాంతో అతనికి గత 2 సంవత్సరాల నుంచి ఎటువంటి అనారోగ్యం కలగలేదు. పైగా ఈ సైంటిస్ట్ చెప్పేది ఏమిటంటే, నేను ఇప్పుడు ప్రీవియస్ కంటే చాలా హెల్దీగా ఫీల్ అవుతున్నాను అని. ఈ బ్యాక్టీరియా యొక్క ఎఫిషియన్సీ పెంచేందుకు చాలామంది సైంటిస్టు దానిపైన అనేక ప్రయోగాలు చేస్తున్నారు. గైస్, ఇలా ఇతర జీవుల్ని ఉపయోగించి మన ఆయుష్ను పెంచుకోవడం కరెక్టేనా? మానవ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అండ్ మీ ఆయుష్ను పెంచుకోవడానికి మీరు ఈ బ్యాక్టీరియాను తీసుకుంటారా? మీ ఆలోచనని కింద కమెంట్లో చెప్పండి. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు మేగన్ హాల్. ఈమె అమెరికాలోని ఒక పోలీస్ ఆఫీసర్. ఈమె కారణంగా ఈమెతో పనిచేసే మరో 6 పోలీస్ ఆఫీసర్ల ఉద్యోగం పోయింది. విషయం ఏమిటంటే, ఈమె కావాలనే తన ప్రైవేట్ ఫొటోస్ని ఈ 6 ఆఫీసర్లకు పంపించింది. అంతేకాదు, ఈమె ఒకరికి తెలియకుండా మరొకరితో ఈ 6 ఆఫీసర్లతో అఫేర్ పెట్టుకుంది. ఈ విషయం బయటకు తెలియడంతో ఈమె పైన కేసు పెట్టారు. విచిత్రం ఏమిటంటే, ఈమె కోర్టుకు వెళ్ళి, ఇదంతా నేను కావాలని చేయలేదు, ఈ ఆఫీసర్లు నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పింది. కానీ ఇన్వెస్టిగేషన్లో ఈమె ఇదంతా కావాలని చేసినట్టుగా తెలిసింది. దాంతో కోర్టు ఈమెని, ఈమెతో పాటు పనిచేస్తున్న ఆ 6 ఆఫీసర్లను ఉద్యోగం నుంచి తొలగించేసింది. విచిత్రం ఏమిటంటే, ఈమెను జాబ్ నుంచి తొలగించిన వెంటనే ఒక స్ట్రిప్ క్లబ్ వాళ్ళు ఈమెకు జాబ్ ఆఫర్ చేశారు. ప్రజెంట్గా ఈమె నెలకు 8 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. కానీ ఈమెతో కనెక్షన్ పెట్టుకున్న 6 పోలీస్ ఆఫీసర్ల జీవితాలు మాత్రం నాశనమయ్యాయి. ఇక్కడ నీతి ఏమిటంటే, అమ్మాయిలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, ఎలాగైనా బతికేయగలరు. జాగ్రత్త పడాల్సింది మనమే. కాబట్టి అనవసర విషయాల్లో కక్కుర్తి పడి జీవితాన్ని నాశనం చేసుకోకండి. మన జాతీయ జెండాను పింగళి వెంకయ్య గారు డిజైన్ చేశారు. ఈ జెండాను 1947 జూలై 2 దేశవ్యాప్తంగా యాక్సెప్ట్ చేశారు. అంబేద్కర్, సరోజినీ నాయుడు, ఈవెన్ నెహ్రూ లాంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా ఈ జెండాను యాక్సెప్ట్ చేశారు. కానీ గాంధీ గారికి మాత్రం ఈ జెండా నచ్చలేదు. అంతేకాదు, గాంధీ గారు మన ఈ జెండాని ఎప్పుడు కూడా సెల్యూట్ చేయను అని చెప్పారు. అలా ఎందుకంటే, గాంధీ గారికి మన ఈ జెండా కంటే కూడా ఇదిగో ఈ జెండా అంటే ఎక్కువగా ఇష్టం. మన జాతీయ జెండాలో బ్రిటిష్ వారికి చెందిన యూనియన్ జాక్ సింబల్ ఉండాలని గాంధీ గారు కోరుకునేవారు. అలా ఎందుకంటే, గాంధీ గారి ప్రకారం బ్రిటిష్ వారు మన శత్రువులు కాదు, మన మిత్రువులు. వాళ్ళు మన దేశం కోసం చాలా చేశారు. ఈ విషయాల్ని నేను ఊరికే చెప్పడం లేదు,
మీరు కాస్త గూగుల్ సెర్చ్ చేయండి, వీటికి సంబంధించిన అనేక ఆర్టికల్స్ దొరికిస్తాయి. కేవలం 40 సంవత్సరాల్లో 16.5 కోట్ల మంది భారతీయుల్ని అతి కిరాతకంగా చంపిన ఈ బ్రిటిష్ వారిని మనం మిత్రువులుగా చూడాలంట. ఇది మన గాంధీ గారి మాట. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ధీరజ్ ప్రసాద్ సాహు. ఇతను ఒక పార్టీకి చెందిన ఎంపీ. డిమానిటైజేషన్ అయినప్పుడు ఇతను ఈ విధంగా ట్వీట్ చేశాడు. ఇందులో ఇతను చెప్తుంది ఏమిటంటే, నోట్ల రద్దు తర్వాత కూడా దేశంలో బ్లాక్ మనీ పెరగడం చూసి చాలా బాధగా ఉంది. ఈ అవినీతి పరులు ఇంత బ్లాక్ మనీని ఎలా సంపాదిస్తారో నాకు అర్థం కావడం లేదు. ఈ దేశంలో అవినీతి నిర్మూలించాలన్నా, బ్లాక్ మనీ లేకుండా చేయాలన్నా అది మా పార్టీకే సాధ్యమని చెప్పుకున్నాడు. కానీ రీసెంట్గా ఇతని ఇంట్లోనే ఐటీ రైడ్ జరిగితే ఏకంగా 353 కోట్ల రూపాయలు దొరికాయి. ఈ డబ్బు మొత్తాన్ని కౌంట్ చేయలేక కౌంటింగ్ మిషన్లు పాడయ్యాయి. ఇతని ఇంట్లో దొరికిన డబ్బు మొత్తాన్ని దాదాపు 3 బ్యాంకుల ఎంప్లాయీస్ కష్టపడి లెక్క పెట్టారు. మొత్తం 176 బ్యాగుల డబ్బు దొరికింది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఈ రాజకీయ నాయకులు బయట ప్రజల ముందు చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. ఇలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. బై ద వే, ఈ ధీరజ్ సాహు ఏ పార్టీకి చెందినవాడో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్లు చెప్పండి. మనం మన ప్రీవియస్ వీడియోలో న్యూస్ పేపర్లో ఆహార పదార్థాలని తినకూడదు అని చెప్పుకున్నాం. అయితే రీసెంట్గా సైంటిస్టులు చెబుతున్న మరో విషయం ఏమిటంటే, అల్యూమినియం ఫాయిల్లో పెట్టిన ఆహారాన్ని కూడా ఎక్కువగా తినకూడదు. ఈ అల్యూమినియం ఫాయిల్లో ఆహారాన్ని 6 గంటల కంటే ఎక్కువసేపు స్టోర్ చేయకూడదు. అలా చేస్తే అందులో ఉన్న ఫుడ్ పాడవుతుంది. అలాగే హై టెంపరేచర్ కారణంగా ఆ ఫుడ్లోకి అల్యూమినియం ఫాయిల్లో ఉన్న డేంజరస్ మెటల్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. దాంతో మనకు సివియర్ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి కిడ్నీ సమస్యలు, ఇన్ఫర్టిలిటీ, డయాబెటీస్ లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్లోని ఒక కంపెనీ సీఈఓ బ్యాంక్ అకౌంట్ నుంచి స్కామర్లు ఎటువంటి ఓటీపీ కాల్ లేకుండా 16 లక్షల రూపాయలు ఖాళీ చేశారు. ఇది ఎలా జరిగిందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. మనం రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, ఎయిర్పోర్టులో వెయిట్ చేసినప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం. అయితే ఈ స్కామర్లు ఛార్జింగ్ స్లాట్స్ దగ్గర కావాలనే ఇలా ఛార్జర్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీరు పొరపాటున ఆ ఛార్జర్స్తో మీ ఫోన్ని కనెక్ట్ చేశారే అనుకోండి, మీ ఫోన్లోని పూర్తి సమాచారం ఆ హ్యాకర్ చేతికి వెళ్ళిపోతుంది. దీన్నే జ్యూస్ జాకింగ్ అంటారు. ఇలాంటివి ఎయిర్పోర్టుల్లో, రైల్వే స్టేషన్లో ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బయట వేరే వాళ్ళ ఛార్జర్స్ని ఉపయోగించకండి. ఒక లైబ్రరీలో అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళి ఒక దగ్గర కూర్చొని బుక్ చదువుతున్న అమ్మాయిని, ఇక్కడ మీ పక్కన కూర్చోవచ్చని అడిగాడు. దానికి ఆ అమ్మాయి అబ్బాయిని పైనుంచి కిందికి చూసి కోపంతో, నేను నీతో ఒక రాత్రిని గడపాలా, ఎందుకు అని గట్టిగా అరిచింది. దాంతో ఆ లైబ్రరీలో ఉన్న వాళ్ళంతా అబ్బాయిని ఒకలాగా చూశారు. పాపం అబ్బాయి ఏమీ మాట్లాడకుండా ఒక మూలకు వెళ్ళి కూర్చున్నాడు. కొంచెం సమయం తర్వాత ఈ అమ్మాయి లైబ్రరీ నుంచి బయటకు వెళ్తూ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అతని చెవిలో, నేను సైకాలజిస్ట్ని, అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారో నాకు బాగా తెలుసు అని చెప్పింది. అది విన్న అబ్బాయి, వాట్, ఒక్క నైట్కి 2000, అది నీకు చాలా ఎక్కువ అని గట్టిగా చెప్పాడు. దాంతో లైబ్రరీలో ఉన్న వాళ్ళంతా ఈ అమ్మాయిని చీప్గా చూశారు. అప్పుడు ఈ అబ్బాయి అమ్మాయి చెవి దగ్గరికి వెళ్ళి, నేను ఒక లాయర్ని, తప్పు చేసిన వారిని ఎలా శిక్షించారో నాకు బాగా తెలుసు అని చెప్పాడు. మీ ఇంట్లో అమ్మాయి పుట్టినా లేదా మీకే అమ్మాయి పుట్టినా తప్పకుండా తీసుకోవాల్సిన 3 స్కీమ్లు. ఇందులో గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తుంది. 1, సుకన్య సమృద్ధి యోజన. ఇందులో గవర్నమెంట్ మీకు 8% ఇంట్రెస్ట్ ఇస్తుంది. అంతేకాదు మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. 2, పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్. ఇందులో గవర్నమెంట్ 7.5% ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇందులో మీరు నెలకు 100 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. 3, NSC నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్. ఇందులో గవర్నమెంట్ 7.7% ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇందులో మీరు సంవత్సరానికి 1000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్లు మీరు తీసుకోవడం వల్ల మీ పాప పెద్ద పెరిగాక 1 రూపాయి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బంతా గవర్నమెంట్ నుంచి వస్తుంది. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు వీడియో చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి.
అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒక గుండు సూదితో ఈ భూమి మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చా? ఇప్పుడు మీలో కొంతమంది అంటారు అది ఇంపాసిబుల్ బ్రదర్ అని. కానీ నిజంగానే ఒక గుండు సూదితో ఈ భూమి మొత్తాన్ని ముక్కలుగా పేల్చేయొచ్చు. అది ఎలా అంటే, ఒకవేళ ఒక గుండు సూది కాంతి వేగంతో అంటే సెకండ్కి 300,000 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తూ మన భూమిని ఢీకొంటే అది మన భూమిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలదు. ఇలా లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే 1 గ్రామ్ గుండు సూదిలో 200 మిలియన్ బిలియన్ జౌల్స్ల ఎనర్జీ ఉంటుంది. ఇది 300 అణుబాంబులతో సమానం. కాబట్టి ఒక గుండు సూదితో భూమిని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం సాధ్యమే. కానీ ఈ లోకంలో ఏది కూడా లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయలేదు, కాబట్టి ఇలా జరిగే ఛాన్సెస్ 0. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.